సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ర్యాంక్ బీస్ చేద్దామని అయితే గేమ్ అయితే స్టార్ట్ అయితే చేసాం అనమాట. గేమ్ అయితే స్టార్ట్ చేస్తే మనకు అనేది ఇక బెర్మే మ్యాప్ అయితే వచ్చేసింది. బెర్మే మ్యాప్లో ఇక షిప్ యార్డ్ ఉంది కదా, షిప్ యార్డ్ దగ్గర అయితే ల్యాండింగ్ అయితే అయిపోయింది. ఇక ఎల్షప్ హౌస్ దగ్గర అయితే ల్యాండింగ్ అయితే అయిపోతాం. ఎల్షప్ హౌస్ బంగ్లా పైన అయితే ఇప్పుడు ల్యాండింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ లెవెల్ 2 హెల్మెట్ అయితే ఉంది. అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక గన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. గన్స్ మొత్తం అయితే తీసుకున్న తర్వాత మన అయితే బంగ్లా పైకి కిందకి ఎల్షప్ కిందకి వస్తే ఇక్కడ మన స్నైపర్ గన్ అయితే ఉంది. స్నైపర్ గన్ అయితే తీసుకొని ఇక మెడికిట్ ఉన్న ఒకటైతే మన బ్యాక్ ప్యాక్ అయితే దొరికింది అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ సిమెంటెడ్ హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోతే ఇక్కడికైతే ఒక హెల్మెట్, ఇక ఒక హెల్మెట్ కాదు అది మనకైతే మెడికెట్ అయితే దొరికింది. దొరికిన తర్వాత ఇక కింగ్ ఫిషర్ గన్ అయితే దొరికింది అనమాట. మన స్నైపర్ వారలేదు కాబట్టి మనకి కింగ్ ఫిషర్ గన్ అయితే తీసేసుకుందాం. ఇక స్నైపర్ వార వస్తే తీసుకుంటాం మనకైతే వారలేదు కాబట్టి మనైతే స్నైపర్ కింగ్ ఫిషర్ గన్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనకైతే 700 హౌస్ బంగ్లా పైకి అయితే వచ్చేసింది అనమాట. బంగ్లా పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ హిన్హేలర్ అయితే ఉంది. హిన్హేలర్ అయితే తీసుకున్నాం. అట్లా స్కోప్ వేసుకుని అయితే యుద్ధం ఒకవేళ ఎనిమిస్ ఉండలేరు అనేది అట్లా స్కోప్ వేసుకుని అయితే చూసిన ఈ బట్టి ఇక్కడ మన M4A1 గన్ అయితే ఉంది. M4A1 గన్ అయితే ఈ పై తీసేసుకుందాం. మనకైతే M4A1 గన్ అయితే తీసుకుంటాం. ఇంకొక మెడికెట్ అయితే ఉంది. మెడికెట్ అయితే తీసుకుని తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఇంకొక కింగ్ ఫిషర్ గన్ అయితే ఉంది అనమాట. ఈ ఏమో అయితే తీసుకున్న తర్వాత సిమెంట్ హౌస్ అయితే మన దీపం ఇక్కడ ఒక ఆరమాడుకుంది. ఆరమాడుకు అనేది ఒక ఎయిర్షిప్ అన్నది, ఎయిర్షిప్ అనేది అక్కడ రాబోయేది వేసింది అనమాట. ఎయిర్షిప్ అన్నది లూట్ మొత్తం కింద అయితే వేసింది. అయితే అక్కడ మ్యాప్లో అయితే చూసి నేను మార్క్ అయితే పెట్టినా. ఇప్పుడు లింక్ అనమాట ఇక్కడ పెడితే ఇక్కడ చూపించింది. చూసుకోవచ్చు అక్కడ బయట అయితే వేసింది అనమాట. మన ఎయిర్షిప్ అన్నది లూట్ అన్నది బయట అయితే వేసింది. ఇక ఇచ్చిన తర్వాత మళ్ళీ లూట్ అయితే ఇక ఎయిర్షిప్ లూట్ అయితే ఇప్పుడు లూట్ అయితే చేసేసుకుందాం. ఎయిర్షిప్ అనేది ఇక్కడైతే వేసింది అనమాట లూట్ అన్నది. ఇవి లూట్ మొత్తం అయితే తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత మన అక్కడి నుంచి ఇక్కడ రాక అనమాట మన భీమశక్తి టవర్ రాక వచ్చినాక నాకు ఎవరైతే కనిపించలేదు. ఇప్పుడు హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. హౌస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే ఇక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోతే ఒక ఎనిమిది తల వినట్టు నాకు అనిపించింది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మన ఎన్ని అయితే మనకైతే జామ అయితే ఇచ్చి మనకి గ్లోవల్ అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొద్దిగా జామ అయితే ఇచ్చిన ఎన్ని అయితే గ్లోవల్ అయితే వేసేసుకున్నాం అనమాట. గ్లోవల్ అయితే వేసేసుకుంటే చూసుకోవచ్చు మనం అన్నది ఎనిమిది మన ర్యాంక్ చేస్తున్నాం కాబట్టి అస్సలు అనేది మన వన్ టాప్ గురించి అసలు చూడడం చూడద్దు అనమాట. అస్సలు వన్ టాప్ అస్సలు వాడడం వాడద్దు. మన ఇక్కడ మన ర్యాంక్ చేసేటప్పుడు మన ఫుల్ మ్యాప్ ఆడేటప్పుడు టోర్నమెంట్ మనం ఏంటంటే మనం అస్సలు అనేది వన్ టాప్స్ అనేది అస్సలు అయితే చూడద్దు అనమాట. మన ఎనిమిది కిల్ చేసుకోవాలి తప్ప మనైతే వన్ టాప్స్ అనేది అసలు చూడ మన రూమ్ కార్డ్ ఆడేటప్పుడు అప్పుడు మన వన్ టాప్ ఆడేటప్పుడు అనేది వన్ టాప్ ఆడుతా అయిపోతుంది అనమాట. ఏదైతే మనం ర్యాంక్ బుక్ చేస్తున్నాం కాబట్టి వన్ టాప్ అసలు ఆడనాడదు. ఒక రూమ్స్ ఆడతా ఒకవేళ వన్ టాప్స్ రూమ్స్ ఆడతా ఓన్లీ వన్ టాప్స్ అయితే అప్పుడు ఆడుకోవచ్చు మనం ఆడేది ర్యాంక్ కాబట్టి మన వన్ టాప్స్ అస్సలు బందే. మన ఎనిమిది కిల్ అయితే చాలు మన ఎనిమిది అయితే డ్యామేజ్ అయితే ఇచ్చిన డ్యామేజ్ ఇస్తే డ్యామేజ్ అది కనిపిస్తలే అనమాట. ఎడ్పాకి పోయింది మన స్మోక్ అనర్లు అయితే వేసేసినాం. ఎనిమిది బ్యాటకీల దగ్గర వచ్చిన స్మోక్ అయితే వేసిన అనమాట. వేస్తే ఎనిమిది అయితే అసలు కనిపించలేదు. ఇవైతే కొద్దిగా వేట చేద్దాం ఇక్కడ ఎనిమిది ఏదైనా పోతాడా పోడాని కొంచెం ఏదో కూకున్నాం. కూకున్న తర్వాత చూసేద్దాం అనమాట. ఎట్పడం పోతాడా పోడాని చూసేద్దాం. కానీ ఎడ్పాకి అయితే ఎనిమిది అసలు కదులుతలే అనమాట. ఎక్కడ ఉన్నాడు ఏమో ఇవైతే వెళ్ళే పౌజులకు వెళ్ళిపోయిన తర్వాత ఇకైతే ఒక మన అయితే చూసేద్దాం. ఒక రౌండ్ ఇల్లు అయితే వేస్తే ఇక్కడ ఒక కనిపిస్తలే అనమాట ఎనిమిది అనేది. ఎడ్మి అంటే ఏమో ఎనిమిది వచ్చేసి ఈ ప్రాసెస్ మన ఎల్సే పైకి అయితే వెళ్ళిపోమాట. ఎల్సే హౌస్ పైకి అయితే ఎక్కడైతే చూద్దాం ఏంటంటే ఇక్కడ ఉండడానికి అయితే ఎల్సే హౌస్ అయితే ఎక్కడైతే చూసేద్దాం అనమాట. ఫస్ట్ ఎల్సే హౌస్ అనేది పైకి అయితే వెళ్ళిపోయాం. ఎల్సే హౌస్ పైకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇకైతే కిందికి అయితే చూసేద్దాం చూసుకోవచ్చు. ఎనిమిది అనేది కిందికి అయితే మనకి ఇక్కడ కిందికి అయితే ఉన్నాడనమాట. ఇప్పుడు ఎనిమిది కోసం ఇక్కడ వేట అయితే చేద్దాం. ఎనిమిది అయితే వస్తారు రావడానికి అయితే వేట అయితే కానీ చేద్దాం ఏదన్నమాట. చేస్తే ఎనిమిది వస్తారు రావడం మీరైతే చూసేయండి. కానీ ఎనిమిది సత్తా రాడు చూసేద్దాం. ఎనిమిది అయితే మనకైతే కనిపిస్తలేదు దిగు కనిపిస్తలేదు అయితే ఎల్సేపు హౌస్ నుంచి దిగి దూకేద్దాం. దూకేసిన తర్వాత అన్నది ఎనిమిది అనేది బంగ్లా అయితే ఎక్కుతున్నాడు అనమాట. ఎనిమిది అనేది బంగ్లా అయితే ఎక్కుతున్నాడు. ఎక్కిన తర్వాత మనకైతే బంగ్లా పైకి వచ్చేసిన తర్వాత మన ఇక్కడ అయితే ఎనిమిది అనేది మన 63 హెడ్ షాట్ అయితే కొట్టేసినాం. ఎనిమిది కన్నా ఈజీ అయితే ఒక కిల్ అయితే హెడ్ షాట్ అయితే కొట్టేసినాం అనమాట. నేను డ్రాగ్ హెడ్ షాట్ అయితే కొట్టేసినాం. ఇది వచ్చేసి ఎల్సేపు దగ్గర వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లూట్ ఉంది కదా, లూట్ అయితే తీసేసుకుందాం అనమాట. లూట్ మొత్తం అయితే తీసేసుకొని ఇక నాగంత పైన నుంచి అయితే మనకైతే ఫైరింగ్ అయితే చేస్తారు. డ్యామేజ్ అయితే చేసింది మనం అంటే కిందికైతే వచ్చేసి ఇక్కడ అయితే మనమైతే మెడికిట్ అయితే వేసుకుందాం. మెడికిట్ వేసుకున్న తర్వాత అయితే చూసేద్దాం అనమాట. ఇక రీపర్ కిట్టుకో అలానే వేసేసుకుందాం. మనకి నన్నగంత పైన నుంచి అయితే ఫైరింగ్ అయితే చేస్తారు. మరి ఫైరింగ్ వేస్తే ఇక ఎనిమిది కోసం అయితే చూసేద్దాం. ఎనిమిది ఇక్కడ ఎక్కడ ఉండడం అని చూసేద్దాం. ఇక స్కోప్ వేసుకుని అయితే చూద్దాం. మీరైతే చూడండి ఎనిమిది అయితే పరిగెడుతుంది. అందుకైతే మన 69 నిమిషాలు అయితే కనెక్ట్ అయిపోయింది. ఎనిమిది అయితే అటు పక్క అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడి అయితే మళ్ళీ మళ్ళీ ఇక్కడి అయితే వేసేద్దాం. ఇక్కడి వేస్తే కనిపిస్తారు కనిపించదు. ఇంకా చూసేద్దాం అనమాట. ఇక్కడి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి అయితే మనకైతే కనిపిస్తారు కనిపించడం. మీకైతే చూసేద్దాం గ్లోవల్ అయితే గ్లోవల్ దగ్గర అయితే ఉన్నాడు అనమాట ఎనిమిది వచ్చేసి. ఇప్పుడైతే వేట చేద్దాం కనిపిస్తారు కనిపించడని. ఇప్పుడైతే వేట అయితే చేస్తే మనకైతే ఎనిమిది అయితే అసలు కనిపిస్తే కనిపిస్తలేడు అనమాట. అసలు కనిపిస్తలేడు. అక్కడి నుంచి బయటకు వెళ్తలేడు. ఇలా ఎక్కడి నుంచి అయితే ఒక బైక్ మీద ఎనిమిది అయితే వస్తుంది అనేది కనిపితే డ్యామేజ్ అయితే ఇద్దాం. డ్యామేజ్ వస్తే డ్యామేజ్ అయితే ఆ టవర్ అయితే ఎక్కేస్తున్నాడు అనమాట. ఆ టవర్ అయితే ఎక్కేస్తున్నా నాకైతే ఇంకా అయితే మళ్ళీ అయితే ఫైరింగ్ అయితే ఇలా అయితే చేసేస్తున్నారు. ఇంకా ఈ హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. హౌస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇకైతే మనైతే
మనకైనా ఇన్హేలర్ అయితే చాలా అవసరం అంట. ఇన్హేలర్ చూసుకోవచ్చు, మేము ఎన్ని ఫైర్ చేసినా కానీ మన అయితే ఇన్హేలర్ చేసుకొని మంచిది తప్పించుకోవచ్చు, మనకి హెల్త్ హెల్త్ పెరుగుతుంది. ఇన్హేలర్ చేసుకొని మరి వచ్చుకోవచ్చు. అక్కడ ఎన్ని అయితే వెళ్తున్నాయి, ఎన్ని అయితే స్కోప్ వేసుకొని మళ్ళీ 1-12 హెడ్ సెట్ అయితే కొట్టేసిన కనెక్ట్ అయితే గ్లోల్ అయితే చేసుకున్నాం అన్నమాట. ఎన్ని వచ్చేసి అక్కడ అయితే ఉన్నాడు, మీరైతే చూడండి గ్లోల్ కానీ ఉన్నాడు, బయటకి వెళ్తాడు వెళ్ళాలని అయితే కొంచెం వెయిట్ అయితే చేద్దాం, కొంచెం వెళ్తాడు వెళ్ళాలనుకుంటే వెయిట్ అయితే చేసేద్దాం అన్నమాట. ఎన్ని కంటే వెళ్తాడు వెళ్ళాలని మనకైతే కొంచెం అయితే ఇక్కడ గ్లోవల్ నుంచి వెళ్తాడు వెళ్ళకపోతే వెయిట్ చేస్తే ఎన్ని వెళ్ళేటట్టు అయితే అసలు లేనే లేడమ్మట, అసలు బి లేనట్టు వెళ్ళేటట్టు అయితే లేనే లేడు. మనకి కొద్దిగా ఇంకొక పెద్ద వెయిట్ అయితే చేసి మీది కంచెలు అయితే వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి ఇంత ఇంకొక టవర్లో ఉన్న ఎన్ని అయితే చూసేద్దాం బయటకి వెళ్ళింది కావచ్చు కానీ స్కోప్ వేసుకొని చూస్తే బయటకు అయితే ఇంక వెళ్తాడు అనమాట. లోపల ఉన్నట్టున్నాడు ఎన్ని వచ్చేసి టవర్లో ఉన్న ఎన్ని ఇక ఉన్న ఎన్ని అయితే మీరు వెళ్ళి చూసేది ఇంకా వెళ్ళి మీ వచ్చి అక్కడ నాకు కలిసి గ్లోవల్ కానీ ఉన్నాడు కావచ్చు నేను అనుకుంటున్నా. ఇక్కడ ఎన్ని టవర్లు అయితే ఉన్నాడు ఇంకా అన్నది. ఇప్పుడు ఇక వెయిట్ అయితే చేద్దాం, ఇంకేం చేద్దాం ఇప్పుడు వెయిట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఇంకొక ఇక్కడ ఎన్ని అయితే కనిపిస్తలేదు అనమాట. ఇప్పుడైతే ఎన్ని అయితే కనిపిస్తలేదు మాకు అది యూజ్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి అనమాట. అక్కడ వచ్చేసిన కనిపిస్తే ఎన్ని అయితే కిల్ అయితే చేసినాక చేసిన తర్వాత మాకైతే కిల్ అయితే చేయడం డ్యామేజ్ ఇచ్చిన తర్వాత మనకైతే గ్లోవల్ అయితే వాళ్ళది మనకైతే ఎన్ని అయితే కిల్ అయితే చేసేసిన అనమాట మననే. ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతే మీరైతే చూడండి మనకన్నది డైమండ్ 2 అయితే ఉన్న మనకి ఎంత ప్లస్ అయిందంటే 33+ అయితే అయిపోయినమాట. 33+ అయిన తర్వాత మళ్ళీ అయితే గేమ్ అయితే స్టార్ట్ అయితే చేసిన మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తే మనకైతే మీలైతే చూడండి ఇక్కడ హ్యాంగర్ దగ్గర అయితే దిగిపోయినా మళ్ళీ బెర్మి వచ్చింది కాబట్టి హ్యాంగర్ దగ్గర అయితే దిగిపోయినాం. హ్యాంగర్ దగ్గర దిగిపోయిన తర్వాత ఇక్కడ మన ఈ టవర్ లోపలికి అయితే వెళ్ళిపోతే ఇక్కడ ప్లాస్మా గన్ అయితే దొరికింది. ఇక్కడ మనకి ప్లాస్మా గన్ దొరికింది కాబట్టి మనకైతే వెళ్ళిపోవన్నమాట. ఇక్కడ అయితే వెళ్ళిపోయి ఇక ఎనిమిది సున్నాలు లేరు అయితే ఇక్కడ చూసేద్దాం. ఫస్ట్ మనం లూట్ అయితే ఏర్కోవాలి, మన లూట్ అయితే ఫైరింగ్ చేసుకోవద్దు కాబట్టి మనకైతే ఫస్ట్ లూట్ అయితే తీసేసుకుందాం. లూట్ మొత్తం అయితే తీసేసుకుందాం అనమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ M4A1 గన్ అయితే దొరికింది. ఈ M4A1 గన్ అయితే తీసేసుకున్న తర్వాత అనేది ఇక్కడ ఇంకా లూట్ అయితే ఇంకా చాలా అయితే కాదనమాట. లూట్ మొత్తం అయితే తీసేసుకుందాం. ఇప్పుడు లూట్ మొత్తం అయితే తీసేసుకుంటే వేడి అయితే చేద్దాం అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం అన్నది లూట్ మొత్తం లూట్ కోసం అయితే లోపలికి అయితే అలా వెళ్ళిపోం. లూట్ మొత్తం తీసుకున్న తర్వాత అయితే మీకైతే చెప్తాను మన దగ్గర. ఇప్పుడు అయితే లూట్ మొత్తం అయితే తీసేసుకున్నాం. లూట్ మొత్తం తీసుకున్న తర్వాత మొత్తం మొత్తం ఆడికి ఆంగన్ నుంచి మనకైతే క్లాక్ టవర్ దగ్గర వచ్చేసినాం. మనకైతే ఒక్క ఎనిమిది అయితే కనిపించలేదు అనమాట. అసలు అయితే ఎనిమిది అయితే కనిపించలేరు మనకి అన్నది. ఇవి క్లాక్ టవర్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇక క్లాక్ టవర్కి వచ్చేసిన తర్వాత మనకైతే లూట్ అయితే సరిగ్గా అయితే తీసేసుకున్నాం అనమాట. అక్కడ ఎనిమిది అలా అయితే వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయిన తర్వాత మాకైతే కనిపిస్తుంది అక్కడ షార్ట్కి అయితే ఉన్నాడు అనమాట. అక్కడ మెట్లు లాగా ఉన్నాయి కదా షార్ట్కి అయితే ఉన్నాడు. మనకైతే స్టోర్ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిది అనేది ఒక హెడ్ షెడ్ అయితే కొట్టేద్దాం. ఒక హెడ్ షెడ్ అయితే M4A1 హెడ్ షెడ్ అయితే కొట్టేసిన తర్వాత అక్కడైతే వెళ్ళిపోయాం. లూట్ బాక్స్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాం. లూట్ బాక్స్ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే మనం లూట్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక కిల్ అయితే చేసిన మొత్తం కచ్చేసి ఒక లూట్ అయితే తీసేసుకున్నాం. లూట్ మొత్తం అయితే వెడిగిట్లేమ అనేది గ్లూవల్స్ అనేది చాలా అయితే ఉన్నాయి. మనకైతే మొత్తం 6 గ్లూవల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి మన బ్యాక్ బ్యాగ్లు ఉన్న మనకు కొద్దిగా చెత్త ఉంటుంది బ్యాక్ బ్యాగ్లు ఉన్న కొద్దిగా పనికిరాని ఇవి ఉంటాయి కదా అవి అయితే తీసేద్దాం అనమాట. మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే తీసేద్దాం. మనకైతే బ్యాక్ బ్యాగ్లు ఉన్నాయి వచ్చేసి మనకైతే అవి అయితే అవసరం లేదు. మనకైనా అవి వీటి మొత్తం అయితే తీసేసినాం. వీటిని తీసేసిన తర్వాత అనేది ఇప్పుడు లూట్ బాక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఏమైనా మనకైతే ఇంకా గ్లూవల్స్ అనేవి ఏమైనా ఇంకా మనకైతే అస్తాయితే బ్యాక్ బ్యాగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మీకైతే ఇవైతే లేవన్నమాట అన్నది. ఇప్పుడు మరొకసారి అయితే మనకైతే అటుపోయి కదా ఇప్పుడు అయితే వెళ్ళిపోం. ఈ అవుట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం అనమాట. కిల్ అయితే ఎనిమిది కిల్ అయితే ఒక కిల్ అయితే చేసినాం. కిల్ చేసిన తర్వాత ఇంకొద్ది వెయిట్ అయితే చేద్దాం. ఇంకా కనిపిస్తారు కనిపారు అక్కడ నుంచి అలా పడితే మన క్లాక్ టవర్ దగ్గరికి మన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసింది అనమాట. ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసినా మనకి ఎవరైతే కనిపించలేరు. ఈ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి దాని దగ్గర తెలుసు మీకు ఫస్టే మన ఛానల్ డైలీ ఫాలో అయినా కదా తెలుసు అనమాట. ఈ దీంట్లో అన్నది ఒక గ్లోవల్ అనేది మనకైతే ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. ఒకటే గ్లోవల్ ఫ్రీగా అయితే వస్తాయి. మన వీడియో డైలీ చూసిన వాళ్ళకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చూసిన వాళ్ళకైతే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఒక గ్లోవల్ అయితే తీసేసుకున్నాం అందరికైనా ఫ్రీ గ్లోవల్ అయితే దాంట్లో అయితే వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి మనకైతే మీరైతే చూడండి మన మొబైల్ అనేది చాలా అయితే హ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకైతే ఫోన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ అని కావాలని ఫోన్ చేస్తారు. పక్క మాట అయితే ఉన్నారు కావాలని ఫోన్ అయితే వేస్తుంది. కానీ ఇక్కడ ఎనిమిది అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఎనిమిది అయితే ఉన్నాడు. ఎనిమిది కింద మాకైతే డ్యామేజ్ అయితే చూసుకోవచ్చు. ఇంత డ్యామేజ్ అయితే ఇచ్చినా కానీ మళ్ళీ అయితే ఫోన్ చేస్తారు కావాలంటే ఫోన్ అయితే చేస్తారు అనమాట. కావాలంటే ఫోన్ చేస్తుంది. మీకైతే చూడండి చాలా హెడ్ షాట్స్ అయితే పడ్డాయి, చాలా డ్యామేజ్ అయితే పడ్డది. కానీ మనం ఫోన్ చేసేటప్పుడు అయితే మనకైతే పింగ్ అనేది నార్మల్గా అయితే ఉండాలన్నమాట. అస్సలు పింగ్ అయితే మనకైతే 3500 అలా అయితే వెళ్ళిపోతే మన ఫ్రెండ్ చేసినామంటే రిజెక్ట్ కాల్ రిజెక్ట్ అయితే పెట్టేసిన అనమాట. ఎందుకంటే మన ఫ్రెండ్స్ పక్క మంటే ఉంటే కావాలంటే ఫోన్ చేస్తారు అనమాట. గేమ్ అయ్యేటప్పుడు అన్నది కావాలని ఫోన్ చేస్తే మనకన్నది రిజెక్ట్లు అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనకైతే ఎనిమిది కన్నా చాలా డ్యామేజ్ అయితే ఇచ్చేసినాం. కానీ మనకైతే ఏర్పడుతుందో మన కిల్ అయినాం ఇవ్వరికి లేకపోతే ఏమైనా ఎనిమిది కిల్ చేసినా మనకైతే ఏర్పడతలేదు. ఇప్పుడు మనకైతే పింగ్ అయితే చూడండి అనమాట 500 అయితే ఉంది, 700 పింగ్ అయితే ఉంది అనమాట మనకన్నది. ఇప్పుడైతే ఎనిమిది దగ్గరకు పోయి మనకైతే కిల్ అయితే చేద్దామా లేకపోతే మనం కిల్ చేసినా మనకైతే ఏర్పడతలేదు అనమాట. మొత్తం మొబైల్ అయినా హ్యాంగ్ అయితే అయిపోతుంది. ఒక ఫోన్ వస్తే కాదు మన మొబైల్ మొత్తం 3 అయితే పడిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎనిమిది దగ్గరకైతే వెళ్ళిపోవాలన్నమాట. ఎనిమిది ఎక్కడైతే ఉన్నాడు ఎనిమిది దగ్గర వెళ్ళిన వెంటనే మనకి ఎనిమిది మనం కిల్ చేసిండో చేయలేడు కానీ
డైరెక్ట్ అది అయితే వచ్చింది అనమాట. ఎనిమిది మన ఫస్ట్ కిల్ చేసిండో, లేదా మన ఫస్ట్ ఎనిమిది కిల్ చేసినా మనకైతే ఏ పిల్లడు ఇవరైతే మొబైల్ హ్యాంగ్ అయిపోయింది, మొబైల్ కాల్ చేస్తే చాలు మొత్తం మన మొబైల్ అంటే ట్రిబుల్ మొత్తం అయితే పడిపోతుంది. మనకైనా చూసుకోవచ్చు డైమండ్ టూలో 25 ప్లేస్ అయితే అయిపోయింది అనమాట, 25 ప్లేస్ అయితే అయిపోయింది. మీకన్నా ఇంకా ఇంకొక వీడియో అయితే ఉంటుంది అనమాట, ఇది చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఇంకొక వీడియోలో మీకు అయితే చూపిస్తే ఇంకొక వీడియో అయితే ఉంటుంది మన డైమండ్ టూ వచ్చేసి. ఇంకా మన వీడియోకి ఏమైనా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల దగ్గరికి అయితే మర్చిపోకండి. ఇంకా మళ్ళా చే మంచి వెళ్దాం, అంతవరకు బాయ్ బాయ్.